the kingdom is overthrown, meet me at the cornerstone. I know that I can't be without you. This bond is solid gold, we're a diamond and an emerald. It took me forever to find you. 'Cause when it's all over, the love that you give will be there to guide you in every way. Now we've been through the cold and darkest days. The summer's calling. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వల్లి. సో నా పేరు నౌషాద్, నేను ఒక థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని. సో ఇవాళ వచ్చేసి మన థర్డ్ ఇయర్ ఫస్ట్ డే వీడియో అనమాట. నాకు ఇంకా గుర్తుంది 2 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే వీడియో అయితే చేసా. ఇలా చిటికేసే లోపు అయిపోయినాయి 2 ఇయర్స్. సో ఫైనల్లీ థర్డ్ ఇయర్ కొంచెం ఎగ్జైటెడ్ ఉన్నా. ఫస్ట్ ఇయర్లో ఎంత ఎగ్జైటెడ్ ఉన్నానో అంత ఎగ్జైటెడ్ ఉన్నా అనమాట థర్డ్ ఇయర్కి. సెకండ్ ఇయర్ స్టార్టింగ్ డే అంత ఎగ్జైట్మెంట్ లేదు. బట్ యా, వీఆర్ బ్యాక్ టు ఫామ్ గైస్. వీడియోస్ కూడా వస్తున్నాయి, చాలా వీడియోస్ రెడీ ఉన్నాయి ఆల్రెడీ మీకు. యాక్చువల్లీ ఈ వీడియోని నేను ఇంగ్లీష్లో చేద్దాం అనుకున్నా, బికాస్ ఇవాళ ఒఫీషియల్లీ ఫస్ట్ డేనే మాకు పోస్టింగ్స్ అన్నీ కూడా అలాట్ అయిపోయాయి. నాకు ఏ పోస్టింగ్ అవన్నీ మీకు లేటర్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో చూపిస్తాను. బట్ ద థింగ్ ఈజ్, మాకు నిన్న కాక మొన్నే లైక్ వన్ డే బ్యాకే అయినాయి అనమాట సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ అయితే, ఫైనల్ ప్రాక్టికల్స్. సో దూరం ఊర్లు ఉన్న వాళ్ళు లేకపోతే వేరే స్టేట్స్ వాళ్ళు ఇంటికైతే వెళ్ళారు ఈ వీకెండ్ మళ్ళీ తిరిగి వద్దాం అని చెప్పి. సో ఎక్కువ మంది ఉండరేమో, ఇంగ్లీష్లో చేసేద్దాంలే అనుకున్నా. బట్ ఎందుకు, ఫస్ట్ డే కదా, మనకి పోస్టింగ్స్ అలాట్ అయిపోయాయి, టైం టేబుల్ షెడ్యూల్ వచ్చింది, క్లాసెస్ ఏమేమి ఉన్నాయి అనేవి. సో ఇవాళ వెన్స్డే, బట్ స్టిల్ తెలుగు వీడియో అయితే చేసేస్తున్నా. మీకు నెక్స్ట్ వీక్ చేస్తాలేండి ఇంగ్లీష్ వీడియో. సో యా, దిస్ ఇస్ ఇట్, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద కాలేజ్. We've been playing super games, the situation rotates. And they say communication, safe relations, okay. Medicated, how I'm patient, wasting time ain't the way. 'Cause I can see it on your face. I've been tossing, turning, staying up all night long. I've been So, 2 days back, practical lo aithe unna. Now we are in third year. సో క్లాస్ రూమ్ చూద్దాం, మా క్లాస్ రూమ్ ఎక్కడో ఏంటో ఇదే అనుకుంటా. నిజం చెప్తున్నా, సెకండ్ ఇయర్ ఫస్ట్ డే కంటే థర్డ్ ఇయర్ ఫస్ట్ డేకి చాలా ఎగ్జైటెడ్ ఉన్నా నేను. అండ్ యా, చెప్పా కదా ఎక్కువ మంది రాలేదు, ఇంకొంతమంది వచ్చారు తర్వాత అంతే. బికాస్ ఫస్ట్ డే కదా, పైగా హాలిడేస్ ఇవ్వలేదు మాకు. మాకనే కాదు, ఏ కాలేజెస్కి హాలిడేస్ లేవన్నమాట, మెడికల్ కాలేజెస్ అంతే అంతే ఉంటాయి. హార్డ్లీ ఒక 20 డేస్ కూడా రావేమో ఇయర్ మొత్తం మీద హాలిడేస్ కలిపి. సో చెప్పా కదా, ఈ 2 ఇయర్స్ ఎలా అయిపోయినాయో తెలీదు, లిటరలీ చిట్కేసే లోపు అయిపోయినాయి అనమాట. బట్ ద బెస్ట్ పార్ట్ వాజ్, నేను ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ ఇయర్ నుంచి మొత్తం రికార్డ్ చేస్తూ ఉన్నా. సో దీస్ థింగ్స్ ఆర్ ఫర్ ఎవర్ ప్రిజర్వ్డ్ అండ్ ఫ్రోజన్. మీరు కూడా చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, చూడండి. అండ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. ఇలానే వస్తూ ఉంటాయి అనమాట, నాకు ఓపిక ఉన్నంత వరకు, టైం ఉన్నంత వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. దీస్ ఆర్ ఆల్ మెమరీస్ గైస్ లిటరల్లీ. సో ఫస్ట్ డే మన ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఎస్పీఎం అనమాట, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. నేను మీకు లేటర్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో థర్డ్ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో కూడా చెప్తాను. అండ్ తర్వాత వచ్చేసి పీడియాట్రిక్స్. పీడియాట్రిక్స్ అంటే అది 4th ఇయర్ సబ్జెక్ట్, బట్ 3rd ఇయర్ నుంచి చెప్తారనమాట. సో ఆ 2 క్లాసెస్ అయితే అయిపోయాయి. మనం ఇప్పుడు 11 to 1 అనమాట క్లినికల్ పోస్టింగ్స్. తెలుసు కదా మీరు, నా సెకండ్ ఇయర్ వీడియోస్ చూసుంటే తెలిసి ఉండాలి. సో నేను వచ్చేసి ఆఫ్థాల్లో అయితే పోస్ట్ అయ్యా, అంటే ఆఫ్థమాలజీ, బేసిక్గా లైక్ ఐ అనమాట, ఐ గురించి. నాకు ఇంకా గుర్తుంది, నా ఫస్ట్ డే ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ వీడియోలో ఒక వర్డ్ అయితే వాడా అనమాట, ఈ 5.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ఏదైతే ఉండబోతుందో, ఇట్స్ గోయింగ్ టు బి అ రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పి. సో ఆల్మోస్ట్ అలానే ఉంది, బికాస్ కాలేజ్ జాయిన్ అయిన కొత్తల్లో లైక్ కొత్త కాలేజ్, కొత్త ఫ్రెండ్స్, కొత్తగా గ్రూప్స్ ఫామ్ అవుతాం, కొన్ని ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అవుతాయి, ఒక్కసారి ఎక్కువ మాట్లాడతాము, మిస్అండర్స్టాండింగ్స్, ఒక్కసారి మాట్లాడాల్సిన చోట అసలు మాట్లాడము, ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్తాము, కాలేజ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తాము, ఒకసారి ఒక్కడనే ఉన్నట్టు అనిపించింది, తర్వాత యుల్ ఫైండ్ న్యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో బ్రోకెన్ ఫ్రెండ్స్తో కూడా ఒకసారి రీయూనైట్ అవుతాము. సో బేసిక్గా దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ ఏదైనా కానివ్వండి, మంచి జరిగినా చెడు జరిగినా అంతా మనం మంచిగా అనుకోవడమే. సో యా, ఈ 2 ఇయర్స్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఐ లెర్న్డ్ అ లాట్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ అండ్ ఐఎమ్ రెడీ టు లెర్న్ అ లాట్ మోర్. దాని నుంచి చెప్పాలనుకుంటున్నా, లైక్ మన వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయిందనమాట. సో మనమైతే మైసూర్ వెళ్తున్నాం రేపు, మైసూర్ అండ్ కూర్గ్ కూడా. సో ఇది ఒక సోలో ట్రిప్.
సో మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే నాకు కాలేజ్, యూట్యూబ్, స్పోర్ట్స్తో పాటు ట్రావెలింగ్ అంటే కూడా పిచ్చి అనమాట. సో సెకండ్ ఇయర్లో వచ్చేసి మనం ముంబై, పాండిచేరి, ఇంకా గండికోట అయితే వెళ్ళాం. పాండిచేరి బ్యాచ్ ట్రిప్, అండ్ ముంబై వచ్చేసి జావేద్తో వెళ్ళాను అనమాట. అండ్ గండికోట ఇట్స్ కైండ్ ఆఫ్ సోలో ట్రిప్. అండ్ ఇప్పుడు వచ్చేసి మైసూర్ సోలో ట్రిప్ వెళ్తున్నా. మేలో కానీ జూన్లో కానీ బ్యాచ్ ట్రిప్ కేరళకి ప్లాన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్రెడీ మొన్న పాపికొండలు ట్రిప్కి వెళ్ళిపోయాం, షార్ట్ ట్రిప్ వచ్చేసి. సో యా, దట్స్ ఇట్. సో ఇప్పుడు ట్రిప్కి ఎందుకు వెళ్తున్నా అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి, జస్ట్ 2 డేస్ అయినాయి ఎగ్జామ్స్ అయ్యి. మళ్ళీ 3rd ఇయర్ స్టార్ట్ అయిపోయింది, కానీ మళ్ళీ ఒక 2 వీక్స్ ఆగితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయ్యింది, హాలిడేస్ పెట్టలేను అనమాట. సో ఇప్పుడు అటెండెన్స్ పోయినా పర్లేదు, ఐ కవర్ ఇట్ అప్. లాస్ట్ టైం నా అటెండెన్స్ ఐ రిమెంబర్ 60 దగ్గర ఎంత ఉంది, 2.5 మంత్స్ అనుకుంటే ఒక్కరోజు కూడా యాబ్సెంట్ పెట్టకుండా వెళ్ళి ఐ పుల్డ్ ఇట్ ఆఫ్ 76కి. సో ఐ హ్యావ్ దట్ స్కిల్, అంటే ఏదన్నా కొంచెం డెడికేట్ చేసుకుంటే దాని మీద ఉంటా అనమాట. సో ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, అటెండెన్స్ వోంట్ బి ఎ ప్రాబ్లమ్ అని చెప్పి. సో ఇది వచ్చేసి మన మైసూర్ ట్రిప్ ఒక చిన్న గ్లింసెస్ అనమాట. ఈ బ్లాగ్ నేను పోస్ట్ చేస్తా, మీరు ఈ వీడియో ఏ రోజైతే చూస్తున్నారో ఆ రోజు నుంచి ఎగ్జాక్ట్గా 10 డేస్ అలాగా ఆల్మోస్ట్ అటు ఇటుగా పోస్ట్ చేస్తా అనమాట. సో ట్రిప్ చాలా మంచిగా జరిగింది, సోలో ట్రిప్ కదా. అండ్ ఆల్సో నేను ఒక 200 కిలోమీటర్ స్కూటీ రైడ్కి వెళ్ళాను అనమాట, సింగిల్ డేలో, రైట్ ఫ్రమ్ మైసూర్ టు కూర్గ్, కూర్గ్ నుంచి మళ్ళీ మైసూర్కి తిరిగి. ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అంటే 200 కిలోమీటర్స్ కదా, అది స్కూటీ రైడ్ ఒక్కడనే, లైక్ భయం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అన్ని ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. సో ఆ వ్లాగ్ అయితే వచ్చింది, వెయిట్ చేయండి. సో అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచండి. ఫస్ట్ డే పెద్దగా ఏం జరగలేదు కాబట్టి లేటర్ పార్ట్ ఆ వీక్లో ఏం జరిగిందో చూపిస్తా ఒక 2-3 మినిట్స్లో మీకు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఆఫ్థాల్ అనమాట, ఆఫ్థమాలజీ, సో ఐస్ గురించి. అండ్ హెచ్ఓడి సార్ క్లాస్ అంట, సో కొంచెం త్వరగా అయితే వెళ్ళాలి. ఆ తర్వాత నేను మీకు లేటర్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో అయితే చూపిస్తే ఏమేమి క్లాసెస్ ఉన్నాయని చెప్పి. కాలేజ్కి వెళ్ళాక ఐల్ గెట్ బ్యాక్ ఆన్ ద క్యామెరా. ఎన్నాళ్ళు ఇందు క్లాస్ని ఇంత నిండుగా చూసి, ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోతుంది. అండ్ బై ద వే మన రిజల్ట్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో వీఆర్ డన్ విత్ సెకండ్ ఇయర్, ఆల్ 3 సబ్జెక్ట్స్ క్లియర్. సో గైస్ ఇప్పుడైతే మన ఫస్ట్ క్లాస్ అయింది ఆఫ్థమాలజీ అనమాట. హెచ్ఓడి సార్ చాలా బాగా చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అంటే బేసిక్స్ చెప్పారు అనమాట. ఇవాళతో బేసిక్స్ అయిపోయినాయి అంట, నేను ఫస్ట్ 2 డేస్ రాలేదు ట్రిప్కి వెళ్ళడం వల్ల. సో ముందైతే అమ్మాయి అండ్ హుస్సేన్ అన్నారు. సో కట్ సెక్షన్ ఆఫ్ ద ఐబాల్ చెప్పారు, అండ్ డిసీజెస్, ఫ్యూ డిసీజెస్ ఆఫ్ ద ఐ చెప్పారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన ఈఎన్టీ క్లాస్. ఈఎన్టీ క్లాస్ అయిపోయాక మన క్లినికల్ పోస్టింగ్స్ అయితే ఉంటాయి, 11 to 1 వచ్చేసి క్లినికల్ పోస్టింగ్స్. నేను పోస్ట్ అయ్యింది కూడా ఆఫ్థమాలజీలోనే. సో 11 to 1 హాస్పిటల్కి వెళ్తాను కదా, అప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ట్రిప్కి వెళ్తున్నాను చెప్పంగానే ఆ రోజు వీళ్ళు నువ్వేంటి మేము వెళ్తాం అని చెప్పి అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని అరకు అండ్ వైజాగ్ వెళ్ళారు. ఇప్పుడు మన ఈఎన్టీ క్లాస్ అయితే అయిపోయింది, చెప్పా కదా 11 to 1 వచ్చేసి పోస్టింగ్స్ ఉంటాయి. ఫస్ట్ పోస్టింగ్ ఈ 1 మంత్ వచ్చేసి ఆఫ్థమాలజీ, ఆ తర్వాత ఆర్థోపెడిక్స్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం వెళ్దాం పోస్టింగ్కి. సో ఎవరికైనా పోస్టింగ్స్ అంటే ఏంటో తెలియకపోతే చెప్తున్న వాళ్ళ కోసం, పోస్టింగ్స్ అంటే హాస్పిటల్కి వెళ్తాం కదా డైలీ 11 to 1 వచ్చేసి. సో పేషెంట్స్ వస్తారు కదా హాస్పిటల్కి, వాళ్ళ కేసెస్ తీసుకుంటాం అనమాట, లైక్ కేస్ హిస్టరీ. అండ్ ఆల్సో సర్జరీస్ ఉంటే సర్జరీస్ కూడా అటెండ్ అవుతాం, చూస్తాము, చూసి నేర్చుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం షావాలి లైట్ రిఫ్లెక్స్ అయితే చూపిస్తున్నా. సో ఆ లైట్ మనం ఐలోకి మొత్తం ఒకేసారి వేయకూడదు, కలిపోతే. సో అలా ఏసీ తీస్తూ ఉండాలన్నమాట. మీరు ఆ ప్యూపిల్ కాంట్రాక్ట్ డయాలేట్ అవుతుంది చూసారా, లైట్ వేసినప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది, చిన్నగా అవుతుంది, సైజ్ డిక్రీజ్ అవుతుంది. అండ్ ఆ లైట్ తీసేసినప్పుడు అది డైలేట్ అయితే అవుతుంది. సో అది వచ్చేసి లైట్ రిఫ్లెక్స్ అనమాట బేసిక్గా. ఇది వచ్చేసి ఆ వీక్లోనే ఆఫ్థా క్యాట్రాక్ సర్జరీ ఉంటే చూడడానికి వెళ్ళాను అనమాట. సర్జరీస్ నేను చూపించలేదు. సో రంజాన్ మంత్ స్టార్ట్ అయింది, ఇఫ్తార్కి అయితే ఆ సండే ఫ్రెండ్స్తో పంజా సెంటర్కి అయితే వెళ్ళాం విజయవాడలో. ఈ వీడియో మీకైతే నచ్చిందని కోరుకుంటున్నా. సో దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.